ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం కన్నా పవర్ఫుల్ ఆయుధం. కాబట్టి ఓటుని తప్పకుండా మనం వినియోగించుకుందాం. నోటుకు ఓటును అమ్మద్దు, మద్యానికి మరో ప్రలోభానికి లోబడవద్దు. ఓటు వెయ్యండి. మీకు ఏ అభ్యర్థి నచ్చకపోతే నోటా అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, దాన్ని కూడా మీరు నొక్కొచ్చు. కానీ ఓటు వెయ్యడం మర్చిపోకండి. ఓటు ప్రజాస్వామ్యానికి బలమైన పునాది. రండి అందరం ఓటేద్దాం. వరంగల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వరంగల్ టీవీ తెలంగాణలో జరుగుతున్నటువంటి ముందస్తు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని, అభ్యర్థుల్ని గురించి ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ గా వాళ్ళ వివరాలని అందజేస్తున్నాం, వాళ్ళ ప్రచార సరళిని కూడా మీకు అందజేస్తున్నాం. అయితే ఎన్నికలలో చాలా మంది స్వతంత్ర అభ్యర్థులుగా కూడా ఈసారి పోటీ చేయడానికి ముందుగా రావటం జరిగింది. ఇందులో చూసినట్టయితే అత్యధిక విద్యావంతులు ఉన్నారు, అలాగే ఎంటర్ప్రెనర్స్ ఉన్నారు, సమాజానికి ఏదో చెయ్యాలి అనేటటువంటి సంకల్పంతో ముందుకొచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా మంది మనకు కనబడుతున్నారు. ఇది ఒక శుభ పరిణామంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయిన తర్వాత కూడా వాళ్ళు ఏ రకంగా తెలంగాణ ఉండాలనుకున్నారో ఆ రకంగా తెలంగాణ లేదని, కాబట్టి మేము కార్యరంగంలో దూసుకొచ్చామండి, మేము కూడా మా స్వరాన్ని ప్రజలకు వినిపించాలని అనుకుంటున్నటువంటి చాలా మంది యువకుల్ని మనం చూస్తున్నాం. ఈరోజు మీకు పరిచయం చేయబోయేటటువంటి యువకుడు, ఔత్సాహికుడు, విద్యావేత్త, తన సొంత క్రియేటివిటీ తోటి ఆయన ఏమేం చేశాడు, ఈరోజు మరి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి ఎలా పోటీ చేయడానికి ముందుకొచ్చారు, ఎందుకు పోటీ చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా పబ్బ లక్ష్మణ్ గారితోటి మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే. అసలు మిమ్మల్ని చూస్తే ఏదో ఒక కాలేజీకి వెళ్ళే స్టూడెంట్లా మీరు కనబడుతున్నారు, కానీ నిజంగా పశ్చిమ నియోజకవర్గం నుండి మీరు ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారంటే నమ్మబుద్ధి కావడం లేదు. అందుకే వరంగల్ టీవీ మీతో మాట్లాడాలనుకుంది. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్? సార్, నేను డిఎఫ్టెక్ కంప్లీట్ చేశాను. అది ఆల్ ఓవర్ ఇండియాలోనే ఒకటే సీట్ ఉంటుంది అదర్ స్టేట్స్లో. సో 2011లో నాకు వచ్చింది అదర్ స్టేట్స్ కోటా కింద. దాని తర్వాత నేను కొన్ని సినిమాలకు కూడా వర్క్ చేశాను. కొన్ని కారణాల వల్ల లైక్ మదర్ ఎక్స్పైర్ అవ్వడం వల్ల నేను మళ్ళా వరంగల్కి రావాల్సి వచ్చింది. సో వరంగల్కి నేను చదివిన చదువుకి ఇక్కడ నాకు అవకాశాలు లేకపోవడంతో నాకు నేనే ఒక కంపెనీ ఏర్పాటు చేసుకున్నాను. అలా నేను ఎంటర్ప్రీనియర్ అయ్యి కొన్ని యాప్స్, ఆన్లైన్ సర్వీసెస్ 3 ఇయర్స్గా మేము ఇస్తున్నాము. ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి అందులో మీరు ఇచ్చేవి? సార్, మేము ఫస్ట్ షాప్ ఇట్ సూన్ అని స్టార్ట్ చేసాం, సర్చ్ సిటీ ఇన్ వన్ క్లిక్ అని. మొత్తం ఎంటైర్ సిటీలో ఏమున్నాయి లైక్ ఏంటంటే, ఇప్పుడు ఆన్లైన్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ద్వారా చాలా చిన్న చిన్న వ్యాపారాలకు చాలా నష్టం జరుగుతుంది. సో ఏంటంటే, అంతకన్నా మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ బెస్ట్ ప్రైస్కి మన చుట్టుపక్కలనే దొరుకుతుంది, కానీ అది ఎక్కడ ఉందనేది మన తెలియట్లేదు. సో అలాంటి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మేము సర్చ్ సిటీ ఇన్ వన్ క్లిక్, ఏ ప్రోడక్ట్ అయినా ఎక్కడ లోకల్లో అవైలబుల్ ఉంటుందని సర్చ్ చేయడానికి మేము స్టార్ట్ చేసాము. దాని తర్వాత ఫుడ్ డెలివరీ సర్వీసెస్, అలా క్యాబ్స్ బుకింగ్ సర్వీసెస్ అన్ని స్టార్ట్ చేసాము. అయితే ఇవన్నీ కలిపి మొన్న ఒక జస్ట్ 2 మంత్స్ బ్యాక్ మేము పబ్బాస్ యాప్ అని లాంచ్ చేసాము. అందులో 18 సర్వీసులు ఒకటే దాంట్లో. ఈవెన్ డయాగ్నోస్టిక్స్ కూడా ఇంటికి వచ్చే బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ చేస్తారు. సో అలా చాలా సర్వీసెస్ కలిపి ఒకటే యాప్లో రూపొందించాము అన్నమాట, పబ్బాస్ యాప్ అని. ఇప్పుడు ఈ యాప్ ఏ సిటీస్లో అవైలబుల్ ఉంది? ప్రస్తుతానికి మేము వచ్చేసి వరంగల్లోనే ఉంది. మేము ఈ కమింగ్ డిసెంబర్లోగా మేము ఆల్ ఓవర్ ఇండియా, పాన్ ఇండియా మేము ఎక్స్పాండ్ అవుతున్నాం. సో పార్ట్నర్షిప్స్ కి కూడా చాలా ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద వర్క్ అయిపోయింది. సో డిసెంబర్ ఎండింగ్ జాన్ ఫస్ట్ వీక్ లోపల మేము మొత్తం ఆల్ ఓవర్ పాన్ ఇండియా మేము ఎక్స్పాండ్ అవుతాం. ఇప్పుడు మీరు ఏమంటారు, సబ్స్క్రైబర్స్ అంటారా లేదంటే మీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి? సో ప్రస్తుతానికి 5000 మంది దాటారు డౌన్లోడ్స్. ఇంకా టెస్టింగ్ లోనే ఉంది ఆల్మోస్ట్. ఇందులోనే మాకు దగ్గర 8900 something చేంజ్ ఉంది. సో అంతమంది డౌన్లోడ్స్ రీచ్ అయ్యాము. ఓకే, గ్రేట్. ఒక కొత్త యాప్తో అన్ని సర్వీసెస్ ని ఒకే యాప్లో మీరు ఇస్తున్నారు, చాలా సంతోషం. తర్వాత మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, మీరు ఎక్కడ చదువుకున్నారు? నేను సెయింట్ జాన్ స్కూల్లో నాది 7th చదివాను. నేను ఎస్పీఆర్ స్కూల్లో 10th పాస్ అయ్యాను. తర్వాత నేను ఎస్ఆర్ ఎన్విబిలోనే నేను చదివాను, అంటే బైపీసీ చదువుకున్నాను. దాని తర్వాత సినిమా అంటే ఇంట్రెస్ట్తో నేను ఎఫ్టీఐటీలో నేను ఎగ్జామ్ రాసి నేను అందులో సెలెక్ట్ అయ్యాక అందులో సౌండ్ ఇంజనీరింగ్ కోర్స్ నేను చేశాను. రాజకీయాలు అంటే ఏమాత్రం సంబంధం లేని సబ్జెక్ట్లో ఉన్నారు మీరు, అంటే ఒక రకంగా టెక్నాలజీలో ఇప్పుడు ఉన్నారు, అంతకుముందు సినిమా రంగం వైపు వెళ్ళారు, చాలా సినిమాలకి పనిచేశానని కూడా అన్నారు మీరు. సో రాజకీయాల్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది, అంటే రావడం తప్పనట్లేదు, అసలు మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? రాజకీయం అంటే డైలీ లైఫ్,
మనం ఎలా ఉంటాం, మనకి ఏం ఆపదలు వస్తున్నాయి, లేకపోతే ఎలా మనం డెవలప్ చేసుకోవాలి మనది మనం అనేది రాజకీయం. దానికి సపరేట్ గా సబ్జెక్ట్ అయితే ఏం ఉండదని నేను అనుకుంటున్నాను. మనం ఇందులో సినిమాలో సినిమా రాజకీయం చాలా దగ్గరికి, ఎందుకంటే దగ్గర నుంచి మేము చూసాము కాబట్టి లైక్ లైఫ్స్ ఎలా ఉంటాయి అనేది నాకు అర్థమయ్యి రాజకీయం కూడా ఎంచుకుంటున్నాను. అంటే ఇప్పుడు రాజకీయంలో మీరు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. అవునండి, పశ్చిమ నియోజకవర్గం. పశ్చిమ నియోజకవర్గంలో ఉండే సమస్యలు ఏమున్నాయి అనుకుంటున్నారు మీరు చెప్పండి. సి, పశ్చిమ నియోజకవర్గం వచ్చేసి లైక్ ఇప్పుడు ఆ బ్రిడ్జ్ అయినా అవ్వచ్చు, దాని తర్వాత చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో మొత్తం ఎంటైర్ వరంగల్ డిస్ట్రిక్ట్కి మెయిన్ ఎడ్యుకేషనల్ అండ్ సోర్స్ వచ్చేసి హనంకొండకి వెళ్ళి జనరేట్ అవుతుంది. సో ఏంటంటే ఇక్కడ ఇంకా మనం ఇంకా చాలా సోర్సెస్ మనం డెవలప్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు, వరంగల్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్కి చదువు తర్వాత హైదరాబాద్కి వెళ్ళడమే కాకుండా ఇక్కడే ఉండాల్సిన లాంటి ఒక ఎన్వైర్న్మెంట్ మనం క్రియేట్ చేయొచ్చు. అది చాలా యూజ్ అవుతుంది. అదే మెయిన్ సమస్య నేను అనుకుంటున్నాను. వాట్ టైప్ ఆఫ్ సోర్సెస్ మీరు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు? సీ, సోర్సెస్ అంటే అండి లైక్ ఫస్ట్ కంపెనీస్ని, నాట్ ఓన్లీ కంపెనీస్, ఐటీ కంపెనీస్ అనే కాకుండా ఇండస్ట్రీస్ని కూడా. సో ఇండస్ట్రీస్ని కూడా మనము లైక్ ఇక్కడ డెవలప్ చేసుకుంటే దాని దగ్గర మనం లైక్ టాలెంట్ రిసోర్సెస్ కూడా మనం పెంచుకుంటే లైక్ కోచింగ్ సెంటర్స్ కానీ లైక్ ఫ్రీగా లైక్ ఏంటంటే 3 మంత్స్ ప్రోగ్రామ్ వాళ్ళు ఏదైతే ఐటీలో ట్రైనింగ్ ఇస్తారో అదే ట్రైనింగ్ మనం ఇక్కడ తీసుకుంటే ఆ లెవెల్లో ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకు అందులోనే ప్లేస్మెంట్స్ ఇస్తే ఇంకా చాలా గ్రోత్ అవుతుందని నా ఉద్దేశం. అంటే ఏమైనా అంటే ఇప్పుడు ఒక కంపెనీ రావాలంటే దానికి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉండాలి. అవన్నీ వరంగల్ వెస్ట్ లో ఉన్నాయా? అవి వరంగల్లో వెస్ట్ లో లేవండి, కాకపోతే మనం ట్రై చేయొచ్చు. ఎలా ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు ఇప్పుడు ఇదంతా బిజినెస్ ఏరియానే అండి, నక్కలగుట్ట ఇదంతా లైక్ అలానే మనకు లైక్ మనము ఎన్జియోస్ కాలనీ సైడ్ చూసుకుంటే ఎన్జియోస్ కాలనీ సైడ్ అక్కడ అంతా లైక్ అక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే సిటీకి దగ్గర ఉంటుంది, లైక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉండదు. సో అక్కడ మనకు రిసోర్సెస్ కూడా మంచి టాలెంటెడ్ పీపుల్ ఉంటాయి, కాలేజెస్ ఉన్నాయి, కేయూ ఉంది, కిట్స్ ఉంది. సో అలాంటి రిసోర్సెస్ కూడా దగ్గర అవుతుంది. సో ఐటీ మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అలాంటి బిజినెస్ని మనం ఇక్కడ రప్పియచ్చు. సో అలా చెప్పిస్తే చాలా మంది ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది, దాని తర్వాత ఇక్కడనే రిసోర్సెస్ పెరుగుతాయి. సో ఎవ్రీథింగ్ చాలా డెవలప్ అవుతుంది. చేశానండి, నేను కూడా ఇంటర్ చదువుతున్నప్పుడు నేను కూడా కాలేజీలు అంటే మీ కాలేజ్ ద్వారా కాలేజీలు ఎగ్గొట్టి లైక్ మేము కూడా ఉద్యమంలో పాల్గొన్నాము. ఏ రకమైనటువంటి కళాకారులు తెలంగాణ కోసం మీరు ఎలా ఉండాలనుకున్నారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? సో తెలంగాణ వస్తే మేము ఏం అనుకుంది మెయిన్ గా ఏంటంటే ప్రతి ఒక్క జిల్లా డెవలప్ అవుతుందని నేను అనుకున్నాను. బట్ హైదరాబాద్ ఒకటి డెవలప్ అయ్యి తెలంగాణ ఫస్ట్ అంటే అది నేను నమ్మలేకపోతున్నాను. ఐ కాంట్ యాక్సెప్ట్ దట్. అదే అండి. సో ప్రతి ఒక్క జిల్లా ప్రతి ఒక్కరికి అవకాశం కలుగుతుంది అనేది నా ఉద్దేశం. అంటే తెలంగాణ వస్తే అది నేను కలగన్నది, దానికోసం నేను పోరాటం చేసింది. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత లైక్ ఓన్లీ హైదరాబాద్ ని మనం చూపెట్టుకొని తెలంగాణ ఫస్ట్ లో ఉంది, తెలంగాణ డెవలప్డ్ అని అంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఎవ్రీ జిల్లా ప్రతి జిల్లా డెవలప్ అవ్వాలి అనేది నా ఉద్దేశం. భానుగారు, ఇప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీకి లైక్ రికగ్నైజ్డ్ పార్టీస్ ఉన్నాయి. టీఆర్ఎస్ అనండి, కాంగ్రెస్ అనండి, భారతీయ జనతా పార్టీ అనండి, బిఎస్పీ అనండి, బిఎల్ఎఫ్ అనండి, ఇట్లా చాలా పార్టీలు ఉన్నాయి. ప్రతి పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది. సో మీరు స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు కదా, సో మీకంటూ ఏదైనా మీరు ఒక మేనిఫెస్టో లాంటిది ఏమైనా ప్లాన్ చేశారా? మీరు చేసుకున్నానండి. ఏంటిది మీ మేనిఫెస్టో? సో ఫస్ట్ థింగ్ అండి ఏంటంటే వరంగల్ మస్ట్ బి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. సో దాని తగ్గట్టు రిసోర్సెస్ క్రియేట్ చేయడం, లైక్ ఇన్కమ్ వచ్చేది, లైక్ ఇన్కమ్ వచ్చే పథకాలు అలాంటి లైక్ అలాంటి పాలసీస్ తీసుకురావడం, ఆ ఇన్కమ్ని మనం కరెక్ట్ వేగా యూజ్ చేయడం. సో దీస్ ఆర్ ద మెయిన్ ఎజెండా అంటే మేము అనుకున్నది. సో దీని తగ్గట్టు ఏమేమి ఉన్నాయో మేము మళ్ళీ డిస్కస్ చేసి ఇంకా డిస్కషన్లో మేము అన్నీ దాన్ని కరెక్ట్ విధంలో అమలు చేస్తాం. అంటే పర్ఫెక్ట్ ఒక ప్లాన్ ఉందండి, ఒక స్మార్ట్ సిటీని ఎలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా మార్చాలనేది కూడా ఒక ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు మీరు కొత్తగా పాలిటిక్స్ లోకి వచ్చారు, ఆల్రెడీ పాలిటిక్స్ లో బతకపోయిన వాళ్ళు, గతంలో అనేక సార్లుగా ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు, వివిధ ప్రాంతాల నుండి ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు, ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా మీకు ప్రత్యర్థులుగా ఎన్నికల రణక్షేత్రంలో కనబడుతున్నారు. మరి వీళ్ళందరినీ ఎలా తట్టుకుందాం అనుకుంటున్నారు మీరు? అంటే నా ఇంకా మంచితనం అంటే లేక ఏంటంటే అండి ప్రజలు వాంట్ చేంజ్,
ఆల్వేస్ దే ఎక్స్పెక్ట్ చేంజ్, ఒక కొత్త ధనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలానే ఏంటంటే ఒక కరెక్ట్ విజన్ ఉన్న వాళ్ళని ఎంచుకుంటే వాళ్ళకే లాభం. ఇంకోటి మెయిన్, నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఈ పరీక్ష నాకు కాదు, ప్రజలకు పరీక్ష. వాళ్ళు 3 సెకండ్లు వేసే ఓటు మీద 5 సంవత్సరాలు వాళ్ళ మీద డిపెండ్ అయింది. సో ఈ పరీక్ష నాకు కాదు, వాళ్లకు. ఒక మంచి అభ్యర్థిని, ఒక విజనరీ లీడర్ ఎవరైనా కావచ్చు, వాళ్ళను వాళ్ళ ప్రాంతాల్లో ఎంచుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఖచ్చితంగా సాధ్యమండి. ఓకే భానుగారు, ఇప్పుడు ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టించిస్తుంది, పేదలకు పెన్షన్లు ఇస్తుంది, పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఆదుకుంటున్నారు, ఇలాంటి చాలా సంక్షేమ కార్యక్రమాలతోటి ప్రభుత్వం వెళ్తుంది, అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్పి ప్రత్యర్థులు చెప్తున్నారు. మరి మీరు ఏ పార్టీకి కూడా అనుసంధానం అయి లేరు, మరి మీరు ప్రజలు మిమ్మల్ని ఎందుకు విశ్వసించాలి? సో ఒక్కటండి, ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాలసీలో అన్ని ఎక్స్పెండిచర్ పాలసీస్ తప్ప ఇన్కమ్ పాలసీస్ ఏం లేవు. అంటే అది లైక్ కళ్యాణ్ లక్ష్మి ఇవైనా కానీ, లేకపోతే కొన్ని పాలసీస్, ఓకే, ఇవాళ చూస్తే, ఇవాళ మీరు పేరు చూస్తే ఆరోగ్యశ్రీ ఆపేయబడింది, 1200 కోట్లు ఎంతో అమౌంట్ ఎగ్జాక్ట్లీ తెలియదు, బకాయిలు ఉన్నాయి. సో ప్రతి ఇంటికి యూజ్ అయ్యేది ఆరోగ్యశ్రీ, కళ్యాణ్ లక్ష్మి కాదు. 1 లాక్ ఇస్తే ఆ 1 లాక్ అప్పటితోనే ఆగిపోతుంది, అదే ఆరోగ్యశ్రీ ఇస్తే వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ వాళ్ళకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. సో అలాంటి ఆరోగ్యశ్రీ లాంటి పాలసీస్ రిలీజ్ చేయండి, చేస్తే ఖచ్చితంగా ప్రజలే ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళే ఉంటారు అధికారంలో. మాకు కావాల్సింది కూడా అది. ఇప్పుడు నేను రాజకీయాల్లోకి రావడానికి కారణమే ఇలాంటి కారణాల వల్ల నేను వస్తున్నాను. ఇవే మెయిన్ లైక్ ఏంటంటే, మీరు పాలసీలు చేస్తే అది వాళ్ళకు 10 తరాలు అంటే నెక్స్ట్ కూడా యూజ్ అవ్వాలి, అక్కడికి లైక్ రెక్యూరింగ్ ఉండాలి అది అనేది. అంటే ఎక్స్పెండిచర్ కాకుండా ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ చాలా మన మీద అంటే లైక్ అప్లో ఉంది, చేస్తుంది పాలసీస్, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అని అన్నీ అంటుంది, బట్ అది అందరికి యూజ్ అవ్వదు. వాళ్ళకు ప్రజలకు ఎవరైతే ఈ పథకాలు అందుతున్నాయో వాళ్ళకు లైఫ్ టైం యూజ్ అయ్యేటట్టు ఉండాలి అనేది పథకాలు అనేది నా ఉద్దేశం, అంటే నా యొక్క అభిప్రాయం. మీరు ఎమ్మెల్యేగా గెలిచారనుకోండి, గెలిచిన తర్వాత మీరు అధికార పార్టీలో ఉంటారా లేదంటే ప్రతిపక్షంలో వెళ్తారా, ఏ పార్టీ అంటే మీకు ఇష్టం? నేను ఎవరి కిందికి వెళ్ళొద్దనే నా ఉద్దేశం అండి. నాకు వేరే పార్టీల నుంచి కూడా నాకు టికెట్ ఇస్తామని కూడా వచ్చారు, ఆయన నేను అవన్నీ తిరస్కరించి నాకు నేను ఇండిపెండెంట్ గా వెళ్తామని నా ఉద్దేశం. ఇంకా ఏం చెప్పాలనుకుంటారు మీకు ప్రజలు? ఓటు ఇవ్వాలి, మీరు అడగాలి, ఎలా అడుగుతారు ప్రజలు? ఒకటే అండి, నేనేమంటానంటే నేను ఓటు అడగను, బట్ ఓటు ఎందుకు వేయాలి అనేది నేను చెప్తాను. సో నా ఉద్దేశంలో ఓటు అంటే ఏంటంటే, మీరు 3 సెకండ్లు మీ 5 సంవత్సరాల లైఫ్ స్టైల్ని డిసైడ్ చేస్తుంది. సో మీరు వేసే ఓటు కేవలం మీకు ఉపయోగపడితే దానివల్ల లాభం ఏం లేదు, మీరు వేసే ఓటు మీ పిల్లలకు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉపయోగపడాలి. అలాంటి విజనరీ ఉన్న నాయకులని మాత్రమే ఎంచుకోండి అనేది నా, అది ఓటర్లకు నేను చెప్పే నా సజెషన్. ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత మీరు స్టిల్ కంటిన్యూ అవుతారా రాజకీయాన్ని లేదంటే? డెఫినెట్లీ అండి, నేను కంటిన్యూ అవుతాను. ఏ పార్టీ అంటే ఎలా ఒకవేళ నేను చెప్పాను కదండి, ఏదన్నా మంచి పని అంటే నేను చేయగలను, ఈ పనిలో వీళ్ళకంట బాగా నేను చేసి చూపెట్టగలను అలాంటి ఒక ఛాలెంజింగ్ పదవి వస్తే తప్ప నేను ప్రస్తుతానికి ఒక 40 మంది ఉన్నారండి, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఆల్మోస్ట్ 50-60 పీపుల్ దాకా ఉంటారు. సో అదండి, భానుప్రకాష్ గారు మంచి ఉత్సాహవంతులు, స్ఫురదృపి, చాలా ఉత్సాహంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఏ రాజకీయ పార్టీలోనూ నేను చేరను, ప్రజాసేవ చేయాలి, స్వతంత్ర అభ్యర్థిగానే అనేటటువంటి ఉద్దేశంతో వారు ఉన్నారు. మరి వారు యువకుడిని టార్గెట్ చేశారు, పెద్దవాళ్ళని టార్గెట్ చేశారు, అన్ని రంగాల్లో వరంగల్ని అభివృద్ధి చేస్తానంటున్నారు. అన్ని ఖర్చు పెట్టేటటువంటి మేనిఫెస్టోలు వస్తున్నాయి కానీ ఇన్కమ్ సోర్స్ డెవలప్ చేసుకోవడానికి ఏ మేనిఫెస్టో రావట్లేదు. సో నా మేనిఫెస్టో ఇన్కమ్ డెవలప్ చేయించడం, ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా అంటున్నారు. మరి మంచి ఉద్దేశాలతో
మరి సంప్రకాష్ గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇలాంటి యువకులు మరింతమంది రాజకీయాల్లోకి వస్తే ఈ రాజకీయ వ్యవస్థ మళ్ళీ ఒక మంచి కొత్త కొత్త పంథాలో వెళుతుంది అనేటటువంటి ఆకాంక్షతో మోహన్ ప్రకాష్ గారు మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నామండి వరంగల్ టీవీ పక్షాన. థ్యాంక్ యూ సో మచ్.